गुड मॉर्निंग गाइस, गुड मॉर्निंग टू ऑल। फर्स्ट ईयर बीकॉम वाले प्रति मैं वीडियो क्लास की अटेंड कावाल अड़ा चुनाव जरूरत। सो गाइस मैं बिजनेस इकोनॉमिक्स सब्जेक्ट नीचे टू यूनिट्स मैं कंप्लीट यस्टरडे क्लास तो यस्टरडे मैं माला क्रॉस डिमांड गुरी मैं माला क्रॉस डिमांड अंटे जातियांतर डिमांड। आई होप यस्टरडे क्लास वाज गुड अटे यस्टरडे क्लास मंचिगाने अर्थमैंदनि अनुकुंटुन्नानु मी अंदरिकी कूडा ईजी मेथड लोने नेनु चेप्पडानिकि प्रयत्नं चेसानु ईजी मेथड लोने चेप्पानु ऐ थिंक सो मी अंदरू कूडा ईजीगा अर्थं चेसुकुन्नारु अनुकुंटुन्नानु। अट् द सेम टाइम इप्पुडु मनं अदे बिजनेस इकनामिक्स टापिक नुंचि लेदंटे मन सब्जेक्ट नुंचि थर्ड यूनिट मैं प्रवेश प्रवेशించడం జరిగింది। ఏ యూనిట్ అండి థర్డ్ యూనిట్ లోకి రావడం జరిగింది। ఆ థర్డ్ యూనిట్ ఏంటంటే వ్యయము మరియు ఆదాయ విశ్లేషణ। ఏంటంటే అది వ్యయము మరియు ఆదాయ విశ్లేషణ। ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వ్యయ విశ్లేషణ గురించి మాట్లాడుకుందాం। ఏమి లేదండి వ్యయం అంటే ఖర్చుండి వ్యయమంటే ఖర్చండి ఆదాయం అంటే మీకు తెలిసిందే ఆదాయం అంటే రాబడి అది మీకు తెలిసిందే వ్యయము ఖర్చు వ్యయ విశ్లేషణ అంటే ఖర్చుని గురించినటువంటి వివరణ దాన్ని వ్యయ విశ్లేషణ అంటారు। దాన్ని ఏమని ఇంగ్లీష్ లో పిలుస్తారంటే కాస్ట్ అండ్ రెవెన్యూ అనాలసిస్ ఏంటండి కాస్ట్ అండ్ రెవెన్యూ అనాలసిస్ అని పిలుస్తారు। మీ దగ్గర సిలబస్ కాపీ ఉన్నట్లయితే ఆ సిలబస్ కాపీలో చూడండి థర్డ్ యూనిట్ వచ్చేసరికి కాస్ట్ అండ్ రెవెన్యూ అనాలసిస్ మనకి అక్కడ థర్డ్ యూనిట్ లో ఏమని రాస్తుంటుందండి ప్రొడక్షన్ కాస్ట్ అండ్ రెవెన్యూ అనాలసిస్ అని ఉంటుంది। ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి ఉత్పత్తి వ్యయము మరియు ఆదాయం యొక్క విశ్లేషణ అని ఉంటుంది। ఇక్కడ నేను కాస్ట్ అండ్ రెవెన్యూ అనాలసిస్ అని రాశాను ప్రొడక్షన్ కాస్ట్ అండ్ రెవెన్యూ అనాలసిస్ అని రాయాలి బట్ ప్రొడక్షన్ కూడా మనకి కాస్ట్ లోనే మిళితమై ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా నేను కాస్ట్ అండ్ రెవెన్యూ అనాలసిస్ అని రాయడం జరిగింది। అంటే ఉత్పత్తి వ్యయము లేదా వ్యయము ఉత్పత్తి వ్యయం అనుకోండి లేదా వ్యయం అనుకోండి ఉత్పత్తి వ్యయం ఇదిగోండి ఇక్కడ రాస్తాను రాస్తే కనబడుతుందా నాన్న उत्पत्ति व्ययमेंटी उत्पत्ति व्यय प्रोडक्शन कदमी मन मुझे दीन पूर्ति पेरे पूर्ति पेरे उत्पत्ति व्ययम मरी आदाय विश्लेषण उत्पत्ति अभी प्रोडक्शन अभी ఇక్కడ ఇంగ్లీష్ లో చెప్పుకున్నట్లయితే కూడా చెప్పినట్లయితే ప్రొడక్షన్ కాస్ట్ అండ్ రెవెన్యూ అనాలసిస్ అట్లా రాస్తే ఇంకా ప్రొలాంగ్ అవుతుంది కాబట్టి సింపుల్ గా ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రొడక్షన్ అనే పదమును తీసేసాను పైన కూడా కింద కూడా తీసేయడం జరిగింది। మీకు సిలబస్ లో ఉంటుంది మనం కూడా దాన్ని ఏమని పిలుస్తామంటే వ్యయము అని పిలవచ్చు ఉత్పత్తి వ్యయము అని పిలవచ్చు ఏమండి వ్యయము అని పిలవచ్చు లేదా ఉత్పత్తి వ్యయము అని కూడా పిలవచ్చు। మరి ఉత్పత్తి వ్యయం అంటే ఏమిటో తెలుసుకుందాం ఆ తర్వాత ఉత్పత్తి వ్యయం యొక్క రకాల గురించి మనం మాట్లాడుకుందాం చూడండి। మొదటిగా మనం ఏం నేర్చుకోవాలండి అసలు ఉత్పత్తి వ్యయం అంటే ఏమిటి వ్యయం అంటే ఏమిటి వ్యయం అని పిలవచ్చు లేదంటే ఉత్పత్తి వ్యయం అని పిలవచ్చు రెండు ఒకటే। ఉత్పత్తి పైన చేసేటువంటి వ్యయము ఉత్పత్తి వ్యయం అంటారు వ్యయము అంటే ఖర్చు అండి। అయితే మన టెక్స్ట్ బుక్ ప్రకారం మన యొక్క డెఫినేషన్స్ ప్రకారం ఉత్పత్తి వ్యయం అంటే ఏంటో నేను మీకు చెప్తాను వినండి। ఉత్పత్తి వ్యయం అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేయు నిమిత్తం ఖర్చు చేసేటువంటి మొత్తమును ఉత్పత్తి వ్యయం అంటారు। చూసారా ఎంత సింపుల్గా ఉందో ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్ అండి చాలా సింపుల్ కాన్సెప్ట్ ఈ ఐదు రకాలు కూడా చాలా సింపుల్గా చెప్పేసేటువంటి కాన్సెప్ట్లే నేను అందుకే మీకు అందుకే అంత ఈజీగా చెప్పేస్తున్నాను మీరు మాత్రం జాగ్రత్తగా లెసన్ నేమ్ రాసుకోండి మీరు తెలుగులో రాసుకుని ఇంగ్లీష్లో రాసుకుని ఐ డోంట్ మైండ్ పర్వాలేదు ఇబ్బంది లేదు మీకు అర్థమైనా రాసుకోండి
ఉత్పత్తి వేయమని రాసుకుని పర్లేదు, వేయమని రాసుకుని పర్లేదు. ఇదిగోండి నాకు అర్థం కాదు అనుకున్న పక్షాన ఇప్పుడు ఉత్పత్తి అని పెట్టుకోండి, ఉత్పత్తి వేయము మరియు ఆదాయ విశ్లేషణ అని పెట్టుకోండి. ఇంగ్లీష్లో రాసుకుని బ్రాకెట్ ఇంగ్లీష్లో రాసుకున్నప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ అండ్ ప్రొడక్షన్ అనేది యాడ్ చేసుకోండి. పిఆర్ఓ డియు సిటిఐఓఎన్ఎస్ ప్రొడక్షన్స్ లేదా ప్రొడక్షన్ ప్రొడక్షన్ కాస్ట్ అండ్ రెవెన్యూ అనాలిసిస్ అని రాసుకోండి. అట్లా కూడా మీకు మంచిగానే ఉంటుంది. ఓకే గాయస్, మీరు ఆలకించినట్లయితే లేదంటే విన్నట్లయితే ఉత్పత్తి వ్యయము అంటే ఏమిటి అని మీరు ఆలోచన చేస్తే, ఒక వస్తువు పైన లేదంటే ఒక వస్తువుని ఉత్పత్తి చేయడానికి చేసేటువంటి మొత్తం ఖర్చును ఉత్పత్తి వ్యయము అంటారు. అంతే కదండి, చాలా సింపుల్ వర్డ్ అండి, చాలా సింపుల్ వర్డ్. ఎట్లా అండి, ఒక వస్తువును లేదా సేవలను ఉత్పత్తి చేయడానికి చేసేటువంటి ఖర్చును లేదంటే అయ్యేటువంటి ఖర్చును ఉత్పత్తి వ్యయంగా చెప్తాం. దీన్ని మరొక రకంగా కూడా చెప్పచ్చు, ఇదే వర్డ్. వినియోగదారులను సంతృప్తిపరచు నిమిత్తము ఏమండి, వినియోగదారులను వారి యొక్క కోరికలను వారి యొక్క అవసరాలను ఎలాబరేట్ చేసేయంగా చెప్పుకోవచ్చు. నేను ఎలాబరేట్ చేసి ప్రతిసారి ఇది చెప్తానంటే మీకు అర్థమవడం కోసం. యాక్చువల్లీ ఇంత ఇంత కూడా మనం ఎగ్జామ్స్లో రాయి కరెక్ట్గా కంటిన్యూ రాస్తాం. ఇలా ఎలాబరేట్ చేసి ఎప్పుడు చెప్పుకుంటామండి, క్లాస్లోనేమో ఎలాబరేట్ చేసి చెప్పుకోవడం జరుగుతుంది, ఇప్పుడు ఎగ్జామ్స్లో రాసినప్పుడు కంటెంట్ మాత్రమే రాస్తాం. ఓకేనా గాయస్, వినండి శ్రద్ధగా. వినియోగదారుని యొక్క అవసరాలను గుర్తించి, అవసరాలను గుర్తించి వారి కోరికలను వినియోగదారుని యొక్క డిమాండ్ను తీర్చగలిగే విధముగా పారిశ్రామిక వేత్తలు లేదంటే పారిశ్రామిక సంస్థలు వస్తువులను లేదా సేవలను ఉత్పత్తి చేయ నిమిత్తము ఏమండి, పారిశ్రామికవేత్తలు లేదంటే పారిశ్రామిక సంస్థలు వస్తువులను లేదా సేవలను ఉత్పత్తి చేయ నిమిత్తము వాటి పైన చేసేటువంటి ఖర్చును ఉత్పత్తి వేయమంటాం. లేదా ఉత్పత్తిని చేసే నిమిత్తం వస్తువుల పైన లేదంటే సేవల పైన ఖర్చు చేసే మొత్తమును కూడా మనము ఉత్పత్తి వ్యయముగా భావిస్తాం. దానికి గల బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటండి, మన ప్రీవియస్ క్లాస్ నుంచి చెప్పుకుంటూ వస్తున్న ఎగ్జాంపుల్సే. ఒక వస్తువును ఉత్పత్తి చేస్తారండి, ఒక వస్తువును తయారు చేసి వినియోగదారుని చేరవేయడానికి ఎన్ని దారులు ఉన్నాయండి, ఎన్ని ప్రాసెసింగ్ ఉంటుంది. ఒక వస్తువును మనం కొనుగోలు చేస్తున్నామంటే పారిశ్రామిక వేత్తల చేత ఆ వస్తువు ఉత్పత్తి అవుతేనే కదా మనం వస్తువును కొనుగోలు చేసుకునేది. పారిశ్రామికవేత్తలు వస్తువును ఉత్పత్తి చేయే పక్షాన మనం ఎట్లా లభ్యమవుతుంది, అఫ్కోర్స్ మనం కొనని పక్షాన కూడా వారికి లాభం అనేది చేకూరదులేండి. జనరల్ మెథడ్లో చెప్తున్నాను, ఎప్పుడైతే వినియోగదారుని యొక్క అవసరాలను గుర్తిస్తారు, మొదటిగా వినియోగదారుని యొక్క అవసరాలను వారి యొక్క ప్రస్తుత డిమాండ్ను గుర్తించి వారి యొక్క అవసరాలను మరియు కోరికలను మరియు డిమాండ్ను తీర్చగలిగేటట్లు వస్తువు యొక్క ఉత్పత్తిని చేపడతారు. ఆ వస్తువు యొక్క ఉత్పత్తిని చేపట్టినందుకు గాను నిర్వహణ యొక్క వచ్చే కావచ్చు, మ్యాన్ పవర్ కావచ్చు, మిషనరీ ఖర్చే కావచ్చు, టెక్నాలజీ ఖర్చే కావచ్చు, సిబ్బంది ఖర్చే కావచ్చు, రా మెటీరియల్ ఖర్చే కావచ్చు, శ్రమ ఖర్చే కావచ్చు, వివిధ రకాలైనటువంటి వ్యయాలు చేయాల్సి ఉంటుంది. వ్యయాలు చేయాలండి, ఏమి చేయకుండానే మనకు ప్రతిఫలం వచ్చేస్తుందండి, ఏమీ లేకుండానే వస్తువు తయారైపోతుందండి, ఏమైనా మ్యాజిక్గా వచ్చేయడానికి అంతేనండి అనే కాదు. అంటే అర్థమేమిటి, అర్థమేమిటి అని మీరు ఆలోచన చేస్తే, ఉత్పత్తిదారుడు లేదంటే ఉత్పత్తి సంస్థలు వస్తువుల యొక్క లేదంటే సేవల యొక్క ఉత్పత్తి పైన చేసేటువంటి ఖర్చును మనం ఏం పిలుస్తామండి, ఉత్పత్తి వ్యయము అని పిలుస్తాం. మొదటిగానే చెప్పన్నాను మీకు వ్యయం అంటే కాస్ట్, ఖర్చు ఏమండి ఖర్చు, రెవెన్యూ అంటే ఇన్కమ్ రాబడి. ఓకేనా గాయస్, దాన్ని మనం వ్యయ విశ్లేషణ అని పిలుస్తాం. మరి ఆ వ్యయ విశ్లేషణలో ఉన్నటువంటి రకాలు ఏమిటి, అంటే ఎన్ని రకాలుగా వ్యయాలను ఉత్పత్తిదారులు చేస్తూ ఉంటారు ఒక వస్తువును ఉత్పత్తి చేయడం కోసం, ఎన్ని రకాలైనటువంటి వ్యయాలు ఉన్నాయి అనేటువంటిది నేను మీకు ఇప్పుడు వివరిస్తాను. ఎన్ని రకాలైనటువంటి వ్యయాలు ఉన్నాయి, వ్యయం అంటే ఖర్చులు అండి, కాస్ట్. ఎన్ని రకాలుగా మనం వ్యయం చేస్తూ ఉంటాం లేదంటే ఖర్చు చేస్తూ ఉంటాం, వేటి పైన ఖర్చు చేస్తూ ఉంటాం, ఎన్ని రకాలుగా ముందు తెలుసుకుందాం. ద్రవ్య వ్యయము, ఒకటి ద్రవ్య
వ్యయము రెండవది వాస్తవ వ్యయము మూడవది అవకాశ వ్యయము అవకాశ వ్యయము నాలుగవది ప్రకటిత వ్యయము అప్రకటిత వ్యయము ప్రకటిత వ్యయము ఇంకొకటి అప్రకటిత వ్యయము ఐదవది స్థిర మరియు క్షర వ్యయాలు ఏమిటండవి స్థిర మరియు క్షర వ్యయాలు ఇది వ్యయాలండి వ్యయాల్లో ఉన్నటువంటి రకాలు ఉత్పత్తి వ్యయం అంటే ఏమిటో తెలుసుకుందండి వస్తువు యొక్క ఉత్పత్తిని చేయ నిమిత్తం ఖర్చు చేసేటువంటి దానిని మనం ఉత్పత్తి వ్యయం అంటాం ఏమని పిలుస్తామండి వస్తువు యొక్క ఉత్పత్తి వస్తువును ఉత్పత్తి చేయ నిమిత్తం ఖర్చు చేసేటువంటి మొత్తమును ఉత్పత్తి వ్యయం అని పిలవడం జరుగుతుంది సో ఏమిటి ఆ వ్యయం వ్యయం వ్యయాల్లో ఉన్నటువంటి రకాలు ఏమిటో లేదంటే వ్యయ విశ్లేషణలో ఉన్నటువంటి రకాలు ఏమిటో ఇప్పుడు మనం వన్ బై వన్ నేర్చుకుందాం ఓకేనా గైస్ శ్రద్ధగా వెళ్దాం మొదటిగా ద్రవ్య వ్యయము ద్రవ్యం అంటే ఏమిటండి అమౌంటే కదండి ద్రవ్య వ్యయం అంటే అమౌంట్ను ప్రత్యక్షంగా చెల్లించడాన్ని ద్రవ్య వ్యయం అంటాం ఏమంటామండి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక వస్తువుని యొక్క ఉత్పత్తిని చేపట్టినందుకు గాను చెల్లించే వ్యయమును ద్రవ్య వ్యయము అంటాం ఇందాక ఉత్పత్తి వ్యయం గురించి మనం మాట్లాడుకున్నాం కదండి దానిని పోలే ఉంటుంది ఈ ద్రవ్య వ్యయం కూడా ద్రవ్య వ్యయం అంటే వినియోగదారుని సంతృప్తి పరచడం నిమిత్తం వస్తువులను లేదంటే సేవలను చేరవేయలాగా ఆ వస్తువులను ఉత్పత్తి చేయ నిమిత్తం లేదంటే సేవలను ఉత్పత్తి చేయ నిమిత్తం వాటికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను చెల్లించేటువంటి ధనమును లేదంటే వ్యయమును ద్రవ్య వ్యయం అంటారు అర్థమైందండి సింపుల్లో మధ్యలో చెప్పేస్తారు కదండి వస్తువుల యొక్క ఉత్పత్తి చేపట్టినందుకు గాను ఏమండి వస్తువుల యొక్క ఉత్పత్తిని చేపట్టినందుకు గాను దానిపైన చేసేటువంటి ఖర్చును ఉత్పత్తి వ్యయం అంటాం సో ఏవైతే వస్తువులను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించామో ఉత్పత్తి కారకాలను వాటిని పొందడానికి గాను చెల్లించేటువంటి మొత్తమును ద్రవ్య వ్యయము అంటాం అర్థమైందా అండి మరలా చెప్తాను వినండి ఉత్పత్తి వ్యయం గురించి నేను చెప్పకపోయినట్లయితే మీకు అప్పుడు ద్రవ్య వ్యయం అనేది ఈజీగా అర్థమైపోతుంది అంటే ఎలా చెప్తాను వినండి ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి చెల్లించేటువంటి మొత్తమును ఉత్పత్తి వ్యయం అనుకున్నాం అంతే కదండి అది పక్కన పెట్టి ఓకేనండి మరి ద్రవ్య వ్యయం ఏమిటి అంటే ఏంటంటే ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి మనం తీసుకునేటువంటి కారకాల పైన చెల్లించేటువంటి మొత్తమును ద్రవ్య వ్యయము అంటాం మళ్ళీ చెప్తాను నేను ఒక వస్తువును లేదా సేవను ఉత్పత్తి చేయడం నిమిత్తం లేదంటే తయారీ నిమిత్తం మనం తీసుకునేటువంటి కారకాలకు బదులుగా చెల్లించేటువంటి మొత్తమును ద్రవ్య వ్యయం అంటాం మరి కారకాలంటే ఏమిటి భూమి మొదటిది శ్రమ మూలధనం వీటిని కారకాలు అంటాం కదండి వీటిని ఏమంటామండి కారకాలు అంటాం కదండి వీటిని ఒక వస్తువుని ఉత్పత్తి చేయాలి అంటే కనుక మనం కారకాలను తీసుకుంటాం ఆ కారకాలను తీసుకున్నందుకు గాను చెల్లించే మొత్తమును మనం ఏమని పిలుస్తామంటే ఉత్పత్తి కారకాలను పిలవడం జరుగుతుంది ఏమని పిలుస్తారండి ఉత్పత్తి కారకాలని చెప్పి పిలవడం జరుగుతుంది ఆ ఉత్పత్తి కారకాలు లేకుండా వస్తువును ఉత్పత్తి చేయలేం కదండి వస్తువును ఉత్పత్తి చేయలేమండి ఏమిటి మరి భూమిపై ఏం చెల్లిస్తామని మనం భూమి ఒక కారకము శ్రమ ఒక కారకము మూలధనం ఒక కారకము వ్యవస్థాపన ఏంటండి వ్యవస్థాపన ఒక కారకము వాటిని కూడా మనం వాడుకున్నందుకు లేదంటే ఉపయోగించుకున్నందుకు చెల్లించేటువంటి మొత్తమును ఏమని పిలుస్తామండి మనం ద్రవ్యం ఫస్ట్ రకం ద్రవ్య వ్యయము అని పిలుస్తాం
అంటే ప్రత్యక్షంగా మనం వీటిపైన ఇది పరోక్షంగా వీటిపైన కొంత అమౌంట్ను మనం ఖర్చు చేస్తూ ఉంటాం, దాన్ని మనం ద్రవ్య పేమెంట్ పిలుస్తాం. మరి వీటికి ఏం చెల్లిస్తామండి అని మీరు అనుకో అని అన్నప్పుడు చెప్తాను వినండి. భూమికి ఏం చెల్లిస్తామండి? భూమికి బాటకము. ఇవన్నీ కూడా కారకాలండి. మనం డిమాండ్ విశ్లేషణలో తెలుసుకుంటాం ఏమిటి కారకాలండి. వినియోగదారుని ఆదాయము, టేస్ట్ అండ్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి కదండి, లేదంటే ప్రచన్నమే వస్తువులు ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఉత్పత్తి కారకాలండి. ఉత్పత్తి కారకాలు కాదు, భూమి భూమి కావచ్చు, ఆదాయ వనరులు కావచ్చు, చుట్టూ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా ఏమిటండి ఆదాయ వనరులు, ఉత్పత్తి కారకాలు. ఏమండి? భూమికి బాటకు చెల్లిస్తాం, శ్రమకు శ్రమ చేశాడు. ఏది ఇందులో? ఒక వస్తువును ఉత్పత్తి చేసే విధానం, ఒక వస్తువును ఉత్పత్తి చేసేటువంటి కార్యక్రమంలో శ్రామికులు శ్రమ చేశారు, వారికి మనం ఏం చెల్లిస్తామండి? వేతనం చెల్లిస్తాం. శ్రామికులకి వేతనము, మూలధనం తీసుకొచ్చాం. ఇక్కడ సంస్థలో వస్తు ఉత్పత్తిని చేపట్టే నిమిత్తము, సంస్థలో వస్తువులను ఉత్పత్తి చేసే నిమిత్తము మనం కొంతమంది వద్దకు వెళ్ళి మనం ఏం తీసుకొచ్చామండి? మూలధనం తీసుకొచ్చాం, అంటే పెట్టుబడి తీసుకొచ్చాం. మరి మూలధనం తీసుకొచ్చినప్పుడు వారికి ఏం చెల్లించాలండి? నెల నెల వడ్డీ చెల్లించాలి. మూలధనం మీద వడ్డీ, మూలధనం మీద వడ్డీ చెల్లించాలి. వ్యవస్థాపన, వ్యవస్థాపన అంటే ఉత్పత్తిని కొనసాగిస్తున్నాం, ఉత్పత్తిని కొనసాగిస్తున్నాం, ఆ వ్యవస్థకి చెల్లించిన దాన్ని ఏమని పిలుస్తారండి? లాభం. ఏమని పిలుస్తారండి? లాభం. ఇవన్నీ కూడా ఉత్పత్తి కారకాలు నాన్న. ఇవన్నీ కూడా ఏంటండి? ఉత్పత్తి కారకాలు. కనపడుతుంది కదా నాన్న? భూమికి ఏమో బాటకం చెల్లిస్తాం, అంటే భూమిని కౌలుకి తీసుకున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్, వేరొకరి భూమిని మనము కౌలుకి ఉపయోగించుకుంటున్నాం, లేదంటే తీసుకున్నాం. ఆ తీసుకున్నటువంటి చేలుని సంవత్సరానికి ఇంత చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాం, దాన్ని మనం బాటకం అంటాం. వీటన్నింటిని ఉపయోగించి వస్తువులను ఉత్పత్తి చేస్తాం, వీటన్నింటిని ఉపయోగించి వస్తువులను ఉత్పత్తి చేస్తాం కాబట్టి వీటిపైన కొద్దిగా మనం ఏం చేయాలి? వ్యయం చేయాలి, ఖర్చు చేయాలి. ఆ వ్యయమును ఏమని పిలుస్తారంటే ద్రవ్య వ్యయం అని పిలుస్తారు. అయితే భూమి కౌలు తీసుకున్నాం, భూమి కౌలు తీసుకున్నందుకు ఆ రైతుకి ఏమి ఇస్తామన్న? ఇప్పుడు పరిసర పెట్టాలనుకుంటున్నామని భూమిని రెంటకు తీసుకున్నాం, పంట పండేటువంటి భూమిని రెంటకు తీసుకుని మనం అందులో పరిసరం పెట్టాలనుకుంటున్నాం, ఏదో పరిసరం స్థాపించాలనుకుంటున్నాం, ఏదో ఫ్యాక్టరీ. ఆ రైతుకి మనం ఏం చెల్లిస్తున్నాం? బాటకం చెల్లిస్తున్నాం. ఎందుకని? అది భూమి కాబట్టి భూమికి బదులుగా ఆ భూమిని మనం ఉపయోగించుకున్నాం కాబట్టి దాని బదులు మనం ఉపయోగిస్తాం, ఏమి చెల్లిస్తాం? బాటకం చెల్లిస్తాం. అదేవిధంగా మ్యాన్ పవర్ కావాలి మనకు. మన వస్తువును ఉత్పత్తి చేయాలంటే ఏం కావాలి? మ్యాన్ పవర్ అంటే మనుషులు కావాలి, పని చేయాలి, నిర్వహణ ఉండాలి. ఒక వస్తువుని తయారు చేసినప్పుడు ఎంతమంది ఎంప్లాయీస్ అవసరమవుతారండి, ఎంతమంది లేబర్ అవసరమవుతారండి, ఎంతమంది సిబ్బంది అవసరమవుతారండి. సో వాళ్ళని మనం ఉపయోగించుకున్నంతగానే వాళ్ళకి జీతపత్తి అందిస్తాం. శ్రామికుడికి జీతము, లేదంటే వేతనం, శ్రమకు వేతనం. అదేవిధంగా సంస్థ స్థాపించినప్పుడు మన ఉద్దరమైనటువంటి అమౌంట్ సరిపోవచ్చు సరిపోకపోవచ్చు. మనం మన యొక్క సన్నిహితుల వద్దకు కానీ, గవర్నమెంట్ సంస్థల వద్దకు కానీ, బ్యాంక్స్ కానీ వెళ్ళి మూలధనం తెచ్చుకుంటాం, అంటే కొంత అప్పులు పెట్టుబడిగా తెచ్చుకుంటాం. దానికి కానీ నెల నెల మనం ఏం చెల్లించాలండి? వడ్డీ చెల్లించాలి. అదేవిధంగా వ్యవస్థను స్థాపించాం, స్థాపించినప్పుడు వస్తు ఉత్పత్తి జరుగుతుంది, దానిపైన లాభం వస్తుంది, దాన్ని మనం ఏం భావిస్తాం? వ్యవస్థాపన పైన వచ్చినటువంటి లాభం. ఇవన్నీ ఉత్పత్తి కారకాలు. ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి గాను ఉపయోగించేటువంటి ఉత్పత్తి కారకాలకు చెల్లించేటువంటి వ్యయమును ద్రవ్య వ్యయము అంటారు. ఇజ్ ఇట్ క్లియర్ నాన్న? అర్థమైందా నాన్న? ఓకే. అంటే మరి వాస్తవ వ్యయము అంటే ఏంటి? వాస్తవ వ్యయం అంటే ఏమిటంటే ద్రవ్య వ్యయమునకు సమీపముగా ఉన్న దాన్ని వాస్తవ వ్యయం అని పిలుస్తారు. వాస్తవ వ్యయము అంటే ఏమిటో నేను చెప్తాను మీరు, టూ లైన్స్ లో చెప్తాను మీరు. వాస్తవ వ్యయం అంటే ఉత్పత్తి జరిగేటువంటి క్రియలో, లేదా ఉత్పత్తి జరిగేటువంటి ఉత్పత్తిని కొనసాగించేటువంటి క్రమంలో ఏమండి, వస్తువుని కానీ సేవ కానీ సంబంధించిన వస్తువు యొక్క ఉత్పత్తి జరుగుతున్నటువంటి క్రమంలో జరిగే మన క్రమంలో తీసుకున్నటువంటి కారకాలకు ప్రత్యక్షంగా చెల్లించేటువంటి అమౌంట్ను మనం వాస్తవ వ్యయము అంటాం. ఇంకోలా చెప్తాను వేరండి, ఇది మీకు కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంది. ఇంకోలా చెప్తాను వేరండి, ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారమే మనం ఒక సంస్థను స్థాపించబోతున్నాం.
ఒక 2 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ కావాలన్నమాట, 2 ఎకరాల భూమి కావాలన్నమాట. 2 ఎకరాల భూమి తీసుకున్నాం ఒక రైతు దగ్గర నుంచి. ఆ రైతు దగ్గర నుంచి మనం పూర్తిగా కొనేయలేదు, కానీ రెంట్కి తీసుకున్నాం. ఒక 5 or 10 ఇయర్స్కి రెంట్కి తీసుకున్నాం. ఆ రెంట్కి తీసుకుని ఆ వ్యక్తికి మనం ఆ భూమి పైన బాటకం చెల్లిస్తున్నాం. అయితే దాన్ని ద్రవ్య వ్యయము అంటారు. మరి వాస్తవ వ్యయము అంటే ఏమిటంటే, ఏవైతే ఉత్పత్తి కారకాలు ఉన్నాయో, ఏవైతే ఉత్పత్తి కారకాలు ఉన్నాయో, వాటిని ప్రత్యక్షముగా మనం ఉపయోగించుకున్నందుకు కాదు, నేరుగా ఆ వ్యయమును లేదంటే అమౌంట్ను ఎవరైతే ఎవరి వద్ద నుంచి అయితే ఆ ఉత్పత్తి కారకాలను పొందుకున్నామో నేరుగా వారికి చెల్లించడాన్ని వాస్తవ వ్యయము అంటారు. మీకు అర్థమైందా నాన్న? అంటే ఒక ఉత్పత్తి, నేను మరలా చెప్తున్నాను వినండి, మీకు అర్థం కావాలని మరలా చెప్తున్నాను. మనం ఒక సంస్థను స్థాపించాలనుకున్నాం, ఒక ఉత్పత్తి చేసేటువంటి వ్యవస్థను లేదంటే ఒక కంపెనీని ప్రారంభించాలనుకున్నాం. ప్రారంభించినప్పుడు మనకి భూమి కావాలి. ఒక యజమాని వచ్చాడు, భూమి ఇచ్చాడు, భూమి ఇచ్చాడు అనుకున్నాం. అందులో ప్రాక్టికల్ ప్రారంభించాడు. మనకి శ్రమ చేయడానికి, అందులో వర్క్ చేయడానికి వర్కర్స్ కావాలి, వారు వచ్చారు, వారు శ్రామికులు అనుకున్నాం. పెట్టుబడి కావాలి, పెట్టుబడి కూడా వచ్చింది బ్యాంకుల ద్వారా. వ్యవస్థాపన అంటే మనం లాభం వస్తుంది తర్వాత, అంటే వ్యవస్థాపన మీద లాభం వస్తుంది, అది వేరే విషయం. వీటిని గమనించినట్లయితే ఇవి ఉత్పత్తి కారకాలు. ఈ ఉత్పత్తి కారకాలను మనం ప్రత్యక్షంగా ఉపయోగించుకున్నందుకు గాను వారికి చెల్లించేటువంటి వ్యయమును వాస్తవ వ్యయము అంటాం. వారికి చెల్లించే వాటికి అనకూడదు ఇక్కడ, వారికి అనాలి. వారికి అంటే భూమి, భూమి ఇచ్చిన యజమానికి ఏం చెల్లించాలి? బాటకం చెల్లించాలి. భూమి ఇచ్చిన యజమానికి ఏం చెల్లించాలండి? బాటకం చెల్లించాలి. శ్రమ చేసినటువంటి శ్రామికుడికి ఏం చెల్లించాలండి? శాలరీస్, వేతనాలు చెల్లించాలి. మూలధనం ఇచ్చారు, పెట్టుబడి పెట్టారు, వాళ్ళకి ఏం చెల్లించాలండి? వడ్డీ చెల్లించాలి. సో ఇలా ఎవరైతే ఉత్పత్తిలో పారిభాగస్థులై తమ యొక్క పనిని, తమ యొక్క ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకోని నిమిత్తం సంస్థ యొక్క యజమానులకు అప్పగిస్తారు, దానికి బదులుగా వాటిని ఉపయోగించుకున్నందుకు గాను వారికి నేరుగా యజమానులకు చెల్లించేటువంటి వేతనాలను, యజమానులకు చెల్లించేటువంటి వ్యయమును వాస్తవ వ్యయము అంటారు. దానిలో భూమి ఉండొచ్చు, శ్రామికులు ఉండొచ్చు, మూలధనం ఉండొచ్చు. భూమి అంటే భూమినిచ్చినటువంటి రైతుకు నేరుగా వ్యయమును చెల్లించుట వాస్తవ వ్యయము. అదేవిధంగా మూలధనం ఇచ్చినటువంటి బ్యాంకర్స్కి వడ్డీని చెల్లించుట నేరుగా. అదేవిధంగా శ్రామికులకు ఇచ్చేటువంటి జీతం, అది కూడా నేరుగా వారికి ఇచ్చేయడం జరుగుతుంది. అది కూడా మనం ఏమని పిలుస్తాం? వాస్తవ వ్యయము. వాస్తవంగా వాళ్ళకి చెల్లించడాన్ని వాస్తవ వ్యయము అంటారు. సింపుల్ అంటే ఏం లేదండి, అక్కడ ద్రవ్య వ్యయం లేదా ఉత్పత్తి కారకాలకు బదులుగా ఇచ్చేటువంటి అమౌంట్ను లేదంటే చేసేటువంటి ఖర్చును ద్రవ్య వ్యయం అంటారు కదండి. ఇక్కడ వాస్తవ వ్యయంలోకి వచ్చిందంటే ఉత్పత్తి కారకాలను మనం ఉపయోగించుకున్నందుకు కానీ వాటి యొక్క యజమానులకు చెల్లించేటువంటి వ్యయమును ఏమని పిలుస్తారండి? వాస్తవ వ్యయం అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా అవకాశ వ్యయము. అవకాశ వ్యయము అంటే ఏమిటంటే చెప్తాను, ఒక వస్తువును ఉత్పత్తి చేసేటువంటి క్రమంలో పొందేటువంటి ప్రయోజనమును దీనికి ఒక దానికి బదులుగా మరొక దాని ద్వారా కూడా పొందే ప్రయోజనము సమానమైనట్లయితే దానిని అవకాశ వ్యయము అని పిలుస్తారు. మళ్ళా చెప్తాను విను, ఒక వస్తువు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, నన్ను ఎగ్జాంపుల్ చెప్పడం మీకు ఈజీ అర్థం. ఒక వస్తువును ఉత్పత్తి చేసేటువంటి క్రమంలో ఉపయోగించుకున్నటువంటి ఉత్పత్తి కారకం వలన పొందే ప్రయోజనము వేరొక ఉత్పత్తి కారకం వల్ల పొందే ప్రయోజనానికి సమానమైనట్లయితే, మళ్ళా చెప్తాను, ఒక వస్తువును ఉత్పత్తి చేసేటువంటి క్రమంలో ఉపయోగించుకున్నటువంటి ఉత్పత్తి కారకాలను లేదంటే ఉపయోగించుకున్నటువంటి ఉత్పత్తి కారకాలకు బదులుగా
మరొక కారకమును మరొక ఉత్పత్తి కారకమును ఉపయోగించుకోవడం వల్ల పొందే ప్రయోజనము దానికి సమానమైతే ఇంకా చెప్తే ఇంకా ఎగ్జాంపుల్ గా చెప్తాను. ఇప్పుడు నేను ఒక పొలమును రెంటకు తీసుకుని లేదంటే కౌలుకు తీసుకుని వరి పండిస్తున్నాను. ఏం పండిస్తున్నానండి? వరి పండిస్తున్నాను. ఇక్కడ చూడండి క్లియర్గా వరి పండిస్తున్నాను. వరి పండించినందుకు కానీ నాకు 2000 రూపాయలు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ అండి 2000 రావాలండి కింకి వస్తాయి. వరి పండించుకున్నందుకు కానీ నాకు 2000 రూపాయలు ఆదాయం వచ్చింది. ఆ వరిని తీసివేసి గోధుమలు వేసింది. గోధుమ అప్పుడు నాకు 2000. అప్పుడు నాకు 2000 ఏం లేదండి? నష్టం వచ్చిందా ప్రయోజనం వచ్చిందా? ప్రయోజనం వచ్చింది. అంటే ఒక వస్తువులను ఉత్పత్తి చేసేటువంటి క్రమంలో ఎందుకంటే వరిని ఉత్పత్తి చేస్తున్నాను వినియోగదారుని, ఆ ఉత్పత్తిని చేసేటువంటి క్రమంలో ఒక ఉత్పత్తి కారకం ద్వారా మనకు వచ్చే ప్రయోజనము మరొక ఉత్పత్తి కారకం ద్వారా వచ్చే ప్రయోజనానికి ఎప్పుడైతే సమానమైందో, నేను వరిని పండించే వాడిని, ఇది నా ఉత్పత్తి కారకం, దీని ద్వారా నేను 2000 పొందాను. అయితే అదే 2000 రూపాయలు గోధుమల ద్వారా వచ్చేటువంటి ప్రయోజనం కూడా సమానమైనట్లయితే వాటిని ఏమనిపిస్తారంటే అవకాశం వ్యయము అంటారు. ఏమనిపిస్తారండి? అవకాశ వ్యయము అని పిలవడం జరుగుతుంది. అంటే ఉద్దేశం ఏమిటి? ఈ ఉత్పత్తి కారకం ద్వారా వచ్చేటువంటి ప్రయోజనము మరొక ఉత్పత్తి కారకం ద్వారా కూడా పొందేటువంటి ప్రయోజనానికి ఎప్పుడు కూడా ఎలా ఉండాలండి? సమానంగా ఉండాలండి. అర్థమైందన్న సమానత్వము అంటే అవకాశం వ్యయము. మరలా ఇంకొకటి చూద్దాం. ప్రకటిత వ్యయము అప్రకటిత వ్యయము. ప్రకటిత వ్యయం అంటే సింపుల్ అండి. ప్రకటిత వస్తువులపైన చెల్లించేటువంటి వ్యయమును ప్రకటిత వ్యయం అంటారు. అప్రకటిత వస్తువులపైన చెల్లించేటువంటి వస్తువులను అప్రకటిత వ్యయం అంటారు. మరి ప్రకటిత వస్తువులు అంటే ఏమిటి? అప్రకటిత వస్తువులు అంటే ఏమిటి? ఒక అద్దె చెల్లించేటువంటి అద్దెకి నివాసం ఉంటున్నటువంటి వ్యక్తి ఉన్నాడు. అతను నెలకు ఇంత అని చెప్పి తన ఇంటి యొక్క యజమానికి అద్దె రూపంలో కొంత చెల్లించడం జరుగుతుంది. దాన్ని ప్రకటిత వ్యయము అంటారు. ఏమంటారండి? దాన్ని ఏమంటారండి? ప్రకటిత వ్యయము అంటారు. అంటే ఆ ఇంట్లో ఇతను నివాసం ఉన్నందుకు గాను, ఆ ఇంట్లో ఇతను జీవనం కొనసాగిస్తున్నందుకు గాను చెల్లించేటువంటి మొత్తం, అంటే చెల్లించాల్సినటువంటి దానిని లేదంటే చెల్లించేటువంటి మొత్తమును ప్రకటిత వ్యయం అంటారు. అంటే దానికి ఇంకా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మనం బైక్ను ఉపయోగించుకుంటామండి. ఆ బైక్ను ఉపయోగించుకున్నందుకు గాను ఆ బైక్ని కొనుగోలు చేసుకుంటాం. కొనుగోలు చేసుకుని ఏం చేస్తామండి? మనం ఉపయోగించుకుని సంతృప్తి చెందుతాం. సో మనం బైక్ని కొనుగోలు చేసుకున్నందుకు గాను చెల్లించే వ్యయం కూడా ప్రకటిత వ్యయమే. ఒక బస్సు టికెట్ కొనుక్కుంటాం, ఒక రైల్వే టికెట్ కొనుక్కుంటాం, ఒక ఏరోప్లేన్ టికెట్ కొనుక్కుంటాం. పర్చేజ్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత మనం ప్రయోజనం పొందుతున్నాం. దాన్ని ప్రకటిత వ్యయమే అంటాం. మరి అప్రకటిత వ్యయం అంటే అప్రకటిత వస్తువులపై చెల్లించేటువంటి మొత్తము అప్రకటిత వ్యయం అంటారు. అంటే సొంత ఇంటి ఓనర్ ఉన్నాడు, ఐ మీన్ సొంత గృహం కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు, సొంత ఇల్లు కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. తన సొంత ఇంటికి అతను ఏం చెల్లిస్తాడంటే ఏం చెల్లించదు కదండి. అదే ఇంట్లో మరొక వినియోగదారుడు ఉండినట్లయితే ఏమండి, అదే ఇంట్లో మరొక టెనెంట్ అంటే అద్దెకు ఉండేటువంటి వ్యక్తి ఉండినట్లయితే అతను చెల్లించిన దాన్ని మనం అప్రకటిత వ్యయం అంటాం. అప్రకటిత వ్యయం అంటే ఇంటి ఓనరే ఉంటున్నాడు ఇంట్లో, అతను ఏం చెల్లించడు కదండి, దానిని అప్రకటిత వ్యయం అంటారు. ఏమంటారండి? అప్రకటిత వ్యయం అనడం జరిగింది అంటారు. అంటే సింపుల్ అండి. ఒక ఇంట్లో అద్దెకుండే వ్యక్తి చెల్లించేటువంటి వ్యయమును, ఎందుకంటే ఏదైనా ఉపయోగపడే వస్తువులపైన చెల్లించేటువంటి వ్యయాలు ప్రకటిత వ్యయాలు గాను ఏమి చెల్లించకుండా ఉండినట్లయితే వాటిని అప్రకటిత వ్యయాలని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా స్థిర మరియు చర వ్యయాలు, ఇది కూడా అంతేనండి. స్థిరాస్తులపైన స్థిర వస్తువులపైన చెల్లించేటువంటి వ్యయాలను స్థిర వ్యయాలు అంటారు. ఏమిటండి? స్థిరాస్తులపైన మరియు స్థిర వస్తువులపైన చెల్లించేటువంటి వ్యయమును స్థిర వ్యయాలు గాను, చర వస్తువులపైన మరియు చరాస్తులపైన చెల్లించేటువంటి వ్యయాలు చర వ్యయాలు అని భావిస్తారు. మరి స్థిరాస్తులు అంటే ఏమిటండి? భూమి, భవనాలు, యంత్రాలు, యంత్ర సామగ్రి, వీటన్నింటినీ కూడా భవన నిర్మాణాలు, వీటన్నింటినీ కూడా ఏమి పిలుస్తారండి? స్థిరాస్తులుగా భావిస్తారండి. స్థిరాస్తులుగా పిలుస్తూ ఉంటారు. చరాస్తులు అంటేనేమో
ముడి సరుకు వినియోగ శ్రామికుని యొక్క శ్రమ నిర్వహణ ఖర్చు విద్యుత్ శక్తి పైన చేసేటువంటి ఖర్చు వీటన్నింటినీ కూడా మనం ఏం పిలుస్తామండి చెల వ్యయాలని పిలుస్తాం. స్థిరాస్తుల పైన స్థిర వస్తువుల పైన చెల్లించేటువంటి వ్యయమును స్థిర వ్యయముగాను చర వస్తువుల పైన లేదంటే చరాస్తుల పైన చెల్లించేటువంటి వ్యయమును చర వ్యయముగాని భావిస్తాం. అంతే కదండి, అంటే సింపుల్గా స్థిర వ్యయమని అట్లా చెప్పొచ్చండి, నిర్మించడానికి చేసేటువంటి ఖర్చును స్థిర వ్యయముగాను నిర్వహించడానికి చేసేటువంటి ఖర్చును చర వ్యయముగాని చెప్పచ్చు. ఎలాంటి నిర్మించడానికి ఒక కొత్త నిర్మాణం నిర్మించడానికి చెల్లించేటువంటి వ్యయమును స్థిర వ్యయముగాను నిర్వహించడానికి అంటే నిర్మించేసిన తర్వాత నిర్వహణ మొదలవుతుంది నిర్వహించడానికి చేపట్టేటువంటి వ్యయము లేదంటే నిర్వహించడానికి చేసేటువంటి ఖర్చు లేదంటే వ్యయమును చర వ్యయము అంటారు. ఇదేంటి వ్యయాల్లో ఉన్నటువంటి రకాలు, ఒకటి ద్రవ్య వ్యయము, రెండవది వాస్తవ వ్యయము, మూడవది అవకాశ వ్యయము, నాలుగవది ప్రకటిత అప్రకటిత వ్యయము, ఐదవది స్థిర మరియు చర వ్యయాలు. ఇది ఉత్పత్తి వ్యయం గురించినటువంటి విశ్లేషణ మరియు ఇంట్రడక్షన్ అండ్ వ్యయ రకాల్లో ఉన్నటువంటి వ్యయం అంటే వ్యయాలు మరియు రకాలు. ఓకేనా గాయస్, ప్రతి ఒక్కరికి కూడా ఈ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మరలా మన నెక్స్ట్ క్లాస్లో మరొక కాన్సెప్ట్ మరలా కలుసుకుందాం. నాతోలు కూడా మేము రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయండి, ఎగ్జామ్స్ వస్తున్నాయి చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా గాయస్, థ్యాంక్ యూ, టేక్ కేర్, సీ యూ.